ఆత్మకూరులోని టీట్కో భవనంలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. అక్కడ పేషెంట్లను పరామర్శించి వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలను సందర్శించి వైద్యశాలలో కోవిడ్ వార్డులలో పేషెంట్లను స్వయంగా కలిసి వారికి అందుతున్న వైద్య సదుపాయాలను హాస్పిటల్లో ఉన్న వెంటిలేటర్ ఆక్సిజన్ విభాగాన్ని పరిశీలించారు. త్వరలో సినీ నటుడు సోను సూద్ ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో విడత కోవిడ్ రావడం బాధ కలిగిస్తుందని, అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో గడిచిన 45 రోజులుగా కోవిడ్ రోగులకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ మందులకు ఎలాంటి కొరత లేకుండా అందించామన్నారు. వైద్యులు కూడా సకాలంలో స్పందించి కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించారని తెలిపారు. ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజలు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. కోవిడ్ సెంటర్ అలాగే జనరల్ హాస్పిటల్ లో ఇన్స్పెక్షన్ చేసేదానికి ఈ రోజు నేను అదే అధికారులందరూ కూడా రావడం జరిగింది. గత 45 రోజులుగా ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గానికి మనకి ఏ కొరత లేకుండా కూడా మొదటి నుంచి కూడా ఇటు రెమెడీస్ ఫీల్ కానీ అలాగే కావాల్సిన ఆక్సిజన్ కానీ అప్పుడు నాకు అఫ్కోర్స్ నాకు ఏప్రిల్ 20 నాకు కోవిడ్ వచ్చి దాదాపు 20 రోజులు నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అంటే హాస్పిటల్ అని ఇంట్లో ఉండాల్సి వచ్చింది. కానీ ఏదైనప్పటికీ కూడా మనం మా ఆఫీస్ తరఫునగా మా మిగతా సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే మా ఇండస్ట్రీ అవుట్రీచ్ కావచ్చు, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా కొరత లేకుండా ఆక్సిజను ఇటు మెడిసిన్స్ అందుబాటులో ఉండు. అలాగే ఇక్కడ ఉండే అధికారులు కూడా దానికి ఇమ్మీడియట్గా స్పందించి అన్ని విధాలుగా ఇటు కోవిడ్ సెంటర్లో ఏర్పాట్లు చేసి ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కలిగించినందు నిజంగానే ఈరోజు అందరు జనాభా ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఎంత సడన్ వచ్చినా కూడా ఈరోజు మనం ఆత్మకూరులో అన్ని ఏర్పాట్లు చేసి అలాగే రాబోయే రోజుల్లో కూడా మనకి ఫేజ్ 3 కోవిడ్ వాళ్ళు వచ్చినా కూడా దానికి అన్ని విధాలుగా మనం రెడీగా ఉండాలని ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్స్ ఒకటి కాదు 3 ఈ జనరల్ హాస్పిటల్లో స్థాపించబోతున్నాం. అందుకని నేను ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఈ కోవిడ్ మనం మరి పూర్తిగా తగ్గేటట్టుగా పూర్తిగా వ్యాక్సినేషన్ ఫుల్ఫిల్ అయ్యేదాకా మీరు కోవిడ్ డిస్టెన్స్ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. త్రూ మనకి సిఎస్ఆర్ ద్వారా సోను సూద్ గారు మన హిందీ యాక్టరు వాళ్ళు ఆయన మా కలెక్టర్ గారు అడిగిన వెంటనే స్పందించి ఈరోజు 1 KL ప్లాంట్ ఈరోజు పెట్టడం అంటే డొనేట్ చేయడం జరిగింది. తొందరలోనే వచ్చే వారంలోనే ప్లాంట్ కూడా వస్తుందని కూడా చెప్తున్నారు.